వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిల్ల మండలంలో అనుమానితులైన 85 మంది ముస్లిం సోదరులతో పాటు మండల తహసీల్దార్ అయూబ్ ఖాన్, ట్రైనింగ్ డీఎస్పీ వరప్రసాద్ రావు, సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ మోహన్లు పోరుమామిల్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఉపకేంద్రంలో కరోనా వైరస్ హోమ్ క్వారంటైన్ లో టెస్టులు చేయించుకున్నారు. పోరుమామిల్లా తహసీల్దార్ అయూబ్ ఖాన్ 19 న్యూస్ రిపోర్టర్ తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ నుంచి 11 మంది మతబోధకులు పోరుమామిల్లలోని 3 మసీదులలో ముస్లిం సోదరులతో మార్చి నెలలో 10 రోజుల నుండి ప్రార్థనలు నిర్వహించారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో పోరుమామిల్లలోని కొందరు ముస్లిం సోదరులను విచారించగా 85 మంది హాజరైనట్టు తేలింది. వారితో పాటుగా వారి కుటుంబంలో కూడా కొందరికి టెస్టులు చేయించడం జరిగిందని, మొత్తం 117 మందికి క్వారంటైన్ టెస్టులు చేశామన్నారు. 3 రోజుల్లో వారి వివరాలు తెలుస్తాయని ఆయన అన్నారు. హోమ్ క్వారంటైన్ చేయించుకున్న వారికి నోటీసులు కూడా ఇచ్చామని ఆయన అన్నారు. ఇరవై ఐదు 3 2020 వరకు పూర్వమిల్ల మండలంలో ఉన్నారు. వీళ్ళు 3 మసీదుల్లో ఇక్కడ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ 3 మసీదుల్లో ప్రార్థనల్లో పాల్గొన్నటువంటి ఢిల్లీకి చెందిన 11 మందిలో నిన్నటి దినం అనగా 19వ తేదీ ఒక ఇద్దరికి వచ్చేసి పాజిటివ్ వచ్చిందని తేలడం వల్ల వీళ్ళందరినీ మనము వీళ్ళ చరిత్ర ఒకసారి చూస్తే ఎక్కడెక్కడ ఉన్నారనేది ఒక నెల చరిత్ర చూస్తే వీళ్ళు పూర్వమిల్లలో 15 రోజులు ఉన్నారని తెలియడం వల్ల వీళ్ళు ఎక్కడైతే ప్రార్థనలు చేశారో మసీదుల్లో ఆ మసీదులకు సంబంధించి ఆ ప్రార్థనలో పాల్గొన్నటువంటి 85 మందిని మనము గుర్తించడం జరిగింది. వాళ్ళకు ఈ దినం అనగా 20 తేదీ మన పూర్వమిల్ల మండలంలోని సిఎస్సి హాస్పిటల్ నందు ఈ కరోనాకు సంబంధించి టెస్ట్ చేయడం జరిగింది. మొబైల్ ప్లాన్లో వచ్చేసి ఇక్కడ వచ్చి టెస్ట్ ఇక్కడే నిర్వహించారు. ఈ టెస్టులో మనకు ఈ 85 మందిలో సుమారు ఒక 73 మంది టెస్ట్ చేయించున్నారు. మిగిలిన వాళ్ళు అందుబాటులో లేని కారణంగా వాళ్ళు చేయలేకపోయాము. మొత్తం మీద ఇక్కడ ఇంకా మిగిలిన వాళ్ళు కొందరు ఉండడం వల్ల వాళ్ళని కానీ స్వచ్ఛందంగా ఎవరైతే వచ్చారో వాళ్ళని కానీ చేశారు. మొత్తం 117 మందికి ఈరోజు కరోనా టెస్టులు నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించిన రిపోర్టులు ఒక 3-4 రోజుల్లో రావచ్చు. వచ్చిన తర్వాత రిపోర్ట్లు ఏమైంది తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తుంది.